फोन चाहिए रहा। मामा फोन इट्ला ఎందుకు రా తీయట్లేదు మళ్ళీ చేయి ఏమైంది మామా బండితో పారిపోయి ఉంటాడు రేయ్ ఇంకోసారి చేయి పనికి మాల విషయాలన్నిటికి నా ప్రాణం తెస్తున్నాడే వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో మామా వచ్చేసాడు నెలబాలుడు బాగున్నావా బాగున్నాను ఏంటి పాండు డబ్బు రెడీనా ఎత్తికెళ్ళిన కార్లు డాక్యుమెంట్లు ఎక్కడరా వినబడలే డాక్యుమెంట్లు ఎక్కడరా అర్థం కాలేదే ఫస్ట్ ఏదో గట్టిగా అన్నావు రెండోసారి కొంచెం చిన్నగా అన్నావు ఏంటి కరెక్ట్ గా చెప్పాలి పాండు రేయ్ ఎల్లరా డాక్యుమెంట్స్ క్లబ్ లో ఎత్తుకెళ్ళ పదికారులు ఎక్కడని అడుగుతున్నారు తెలీదు గిలీదని చెప్పకదేవ్ నన్ను కొడతాడు డాక్యుమెంట్స్ అన్ని కార్లో ఉన్నాయి కార్లు వచ్చేస్తున్నాయి అనుకున్నట్టుగా పాండును డబ్బు అప్పు చెప్పమని చెప్పండి డాక్యుమెంట్స్ కార్లో ఉన్నాయంట వినపడింది అమ్మా ఎవర్రా నువ్వు నీకు నాకు గొడవ ఏంటి పాండు ఎవర్రా ఏంట్రా అని ఒక వారం నుంచి తలపీక్కుంటున్నావు కదా ఇలాగే నువ్వు చేసిన ఒక పని వల్ల ఏడాది క్రితం మేము తలపట్టుకున్నాం నీకైనా ఇది చేసింది మేమే అని తెలుసు కానీ మాకు 10 రోజుల ముందే తెలిసింది మా జీవితాలు నాశనం కావడానికి కారణం నువ్వేనా మేము విజయవాడ ఎందుకు వచ్చామంటే నీ కార్ లేపేయడానికి కానీ వచ్చిన తర్వాతేరా తెలిసింది లేపేయాల్సింది నిన్నని అలాగైతే నువ్వు డబ్బు కోసం చేయలేదు ఏదో ఒక పగ కోసం చేసావు డబ్బును వదిలేయొచ్చు కానీ పగని మాత్రం వదిలేయకూడదు ఏంటి స్వామి భాస్కర్ మీరు కార్లో కూర్చోండి మీరంతా సినిమా చూడడానికి వచ్చారా నరకండి రావండి స్వామి ఓ ఓ ఓ
పట్టుకున్న చెయ్యి కత్తి పట్టుకోదని అనుకున్నావు కదా పాండు, నీ కళ్ళ ముందు నీ రాణిని ఎత్తుకెళ్ళాను చూసావా? ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ డబ్బుని ఎత్తుకెళ్తా చూడు. టైం కుచ్చారు సార్. ముందు వీడిని అరెస్ట్ చేయండి సార్. బిర్యాని చంపింది, నా కార్లన్నీ ఎత్తుకెళ్ళింది వీడే సార్. అరెస్ట్ చేయండి సార్. తీసుకురా. అలాగే సార్. ఏంట్రా నా కార్లను దొంగతనం చేశావని అడిగినందుకు చూడండి సార్. ఎలా రక్తం వచ్చేలా పారిపోతున్నావు? బాత్రూమ్ వస్తుంది సార్. కొట్టే దెబ్బలకు అదే వస్తుందిరే. పాండు, నేనెవరనేది ముందుగా చెప్పేసి ఆ తర్వాత ఎండ్ కార్డు వేద్దాం అనుకో. నీకు తొందర ఎక్కువ పాండ్య. మంచోడు, చెట్టోడు, బలవంతుడు, ఇలా ఎవరినైనా ఢీకొట్టచ్చు. తెలివైన వాడిని ఢీకొట్టాలంటే ఆలోచించి చేయాలి, లేదంటే ఇత్తడైపోతుంది. అరెస్ట్ చేయం.